హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్. మీరు చూస్తున్నారు శ్రీహర్షిత టెక్నో ఛానల్. ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే, మన యూట్యూబ్ అకౌంట్ని కానీ అలాగే మన జీమెయిల్ అకౌంట్ని కానీ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్. అయితే మనకు యూట్యూబ్ ఛానల్ కానీ మన జీమెయిల్ అకౌంట్ని కానీ ఎవరైనా హ్యాక్ చేయాలంటే ఈ మధ్యకాలంలో చాలా ఈజీ అయిపోయింది ఫ్రెండ్. అయితే ఇలా హ్యాక్ చేయకుండా ఉండడానికి మన జీమెయిల్ వాళ్ళు ఒక 2-step వెరిఫికేషన్ అని ప్రాసెస్ని అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్. అయితే ఈ 2-step వెరిఫికేషన్లో ఏం జరుగుతుందంటే, జీమెయిల్ వాళ్ళు మనకైతే ఒక మొబైల్ నెంబర్ అడుగుతారు ఫ్రెండ్. ఆ మొబైల్ నెంబర్, మన పర్సనల్ మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే ఆ మొబైల్ నెంబర్కి ఒక కోడ్ అయితే వాళ్ళు పంపించడం జరుగుతుంది ఫ్రెండ్. ఆ కోడ్ పంపిస్తే, ఆ కోడ్ పంపించిన తర్వాత మనకు జీమెయిల్ అకౌంట్ అయితే లాగిన్ అవుతుంది ఫ్రెండ్. అలాగే మన యూట్యూబ్ అకౌంట్ కూడా లాగిన్ అవుతుంది ఫ్రెండ్ వాళ్ళకి. అయితే మనకు ఎవరైనా సరే హ్యాకర్సు మన జీమెయిల్ అకౌంట్ని హ్యాక్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే, మనం పాస్వర్డ్ తెలుసుకొని ఆ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేస్తారు ఫ్రెండ్. అయితే మనం 2-step వెరిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఎప్పుడైతే మన ఐడీను పాస్వర్డు ఎంటర్ చేస్తారో, చేసిన వెంటనే మన మొబైల్కి అయితే ఒక కోడ్ వస్తుంది ఫ్రెండ్. ఆ కోడ్ని ఎంటర్ చేస్తేనే వాళ్ళు లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్. ఇది ఫ్రెండ్ 2-step వెరిఫికేషన్ అంటే. సో ఈ 2-step వెరిఫికేషన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలని నేను మీకు చెప్తాను ఫ్రెండ్. మీరు మీ గూగుల్ ఓపెన్ చేయండి. మీ గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్లో ఇక్కడ వచ్చేసేసి మీకు ఛానల్కి సంబంధించిన ఐకాన్ లేదా జీమెయిల్కి సంబంధించిన ఐకాన్ ఉంటుంది ఫ్రెండ్. సో దీన్ని ప్రొఫైల్ పిక్ అని కూడా అంటారు. దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మీకు స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది ఫ్రెండ్. చూపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ సెక్యూరిటీస్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసినప్పుడు మీరు ఇలా క్రిందకు రండి. క్రిందకు వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, 2-step వెరిఫికేషన్ ఆఫ్ అని ఉంది. సో దీని మీద ఒకసారి ప్రెస్ చేయండి ఫ్రెండ్. ప్రెస్ చేసినప్పుడు మీరు ఇలా క్రిందకు రండి. క్రిందకు వచ్చిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. సో ఇక్కడైతే పాస్వర్డ్ అడుగుతుంది ఫ్రెండ్, ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. ట్యాప్ చేసిన తర్వాత సో ఇక్కడ ట్రై ఇట్ నౌ కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు అక్కడ ట్రై ఇట్ నౌ అనే దాని మీద ట్యాప్ చేసినప్పుడు మనకైతే ఇక్కడ చూపిస్తుంది చూడండి, పర్మిషన్ అడుగుతుంది, ట్రయింగ్ టు ద సైన్ ఇన్ ఫ్రమ్ అనదర్ కంప్యూటర్ అని. సో ఇలా అన్నప్పుడు, సో మనకు స్క్రీన్ ఇలా చూపించినప్పుడు మన మొబైల్కి అయితే ఒక మెసేజ్ వస్తుంది ఫ్రెండ్. అదేమిటంటే, యువర్ జీమెయిల్ అకౌంట్ ఈజ్ సైన్ ఇన్ టు అనదర్ డివైస్ అని అడుగుతుంది. సో మనం అక్కడ ఎస్ అనేది ప్రెస్ చేసినప్పుడు మాత్రమే నెక్స్ట్ స్క్రీన్ అనేది మనకు వస్తుంది. ఒకసారి చూడండి, ఎస్ అనే దాని మీద నేను ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడైతే మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో అవసరమైతే దీన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సో ఇక్కడ మొబైల్ నెంబర్ అడిగినప్పుడు ఇక్కడ టెక్స్ట్ మెసేజెస్ అని అడుగుతుంది కదా, సో ఇక్కడ సెండ్ అనే దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఎంటర్ ద కోడ్ అని అడుగుతుంది. మన మొబైల్కి అయితే ఒక కోడ్ వస్తుంది. సో నేనైతే ఆ కోడ్ని నేను ఎంటర్ చేస్తాను ఫ్రెండ్. సో ఇది గూగుల్ వాళ్ళు పంపించిన కోడ్ ఫ్రెండ్. సో ఈ కోడ్ని అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ అనే దాని మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్. అప్పుడు సో పిన్ వ్యాలిడేట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ టర్న్ ఆన్ ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ఫ్రెండ్. సో టర్న్ ఆన్ చేసినప్పుడు మీకైతే కంపల్సరీగా అయితే ఈ 2-step వెరిఫికేషన్ అయితే యాక్టివేట్ అయిపోతుంది ఫ్రెండ్. ఇక్కడ చూడండి, 2-step వెరిఫికేషన్ ఈజ్ ఆన్ సిన్స్ ఈరోజు చూపిస్తుంది. సో ఇలాగైతే మనం మన జీమెయిల్ అకౌంట్ని మన యూట్యూబ్ ఛానల్ని అయితే మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్. అయితే మనకు ఛానల్ ప్రమోషన్ కోసం మనకైతే యాప్స్ని ప్రమోట్ చేయమని చెప్పి మనకు మెయిల్స్ వస్తాయి ఫ్రెండ్. సో ఈ మెయిల్స్ వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్. సో ఈ మెయిల్స్ వచ్చినప్పుడు ఇవి ఇంతకుముందు ఎవరైనా ప్రమోట్ చేశారా లేదా
అలాగే దానికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఎప్పటి నుంచి రన్నింగ్లో ఉంది అనే విషయాలు కూడా మీరు గ్రహించవలసి ఉంటుంది ఫ్రెండ్. గ్రహించిన తర్వాత మాత్రమే ఈ ఛానల్ ప్రమోషన్కి మీరైతే యాక్సెప్ట్ చేయండి ఫ్రెండ్. సో మీరు ఇటువంటి మెయిల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్. ఒకసారి మన ఛానల్ హ్యాక్ అయిందనుకోండి, మనకు అది తిరిగి రిటర్న్ రావడానికి దగ్గర దగ్గర 1 మంత్ నుండి 2 మంత్స్ టైం పడుతుంది ఫ్రెండ్. సో అప్పటి వరకే మనం చాలా టెన్షన్ అయితే అనుభవించవలసి ఉంటుంది ఫ్రెండ్. ఇలాగా ఈ 2-step వెరిఫికేషన్ని మనం యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, అలాగే మన యూట్యూబ్ మన జీమెయిల్ అకౌంట్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్. సో ఈ ఛానల్ ప్రమోషన్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన కామెంట్లు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.